సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతులు ట్రాక్టర్లతో జిల్లా కేంద్రానికి ర్యాలీగా బయలుదేరారు. నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్లకు మద్దతుగా జిల్లా కేంద్రంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో టాస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నర్సయ్య, ఇతర పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు రైతుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా వందలాది ట్రాక్టర్లతో రైతులు తెలంగాణ నినాదాలు చేస్తూ రెవెన్యూ చట్టాన్ని స్వాగతించారు. అనంతరం కొండూరు మాట్లాడుతూ, గతంలో ఎన్నలేని విధంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుందని, నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్లకు మద్దతుగా వేలాది మంది రైతులు ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందని. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి, మండల కేంద్రాల నుంచి, పట్టణం నుండి రైతాంగం మొత్తం మంది కూడా, యావత్ రైతాంగం ఇవాళ మొన్న కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి, కొత్త రెవెన్యూ చట్టం ఏదైతే తీసుకొచ్చారో దానికి సంతోషంతో కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఇవాళ సంబరాలు చేసుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. గత వారం 10 రోజుల నుంచి అసెంబ్లీలో బిల్లు ఎప్పుడైతే ప్రవేశపెట్టినో ఆనాటి నుండి ఇవాళటి వరకు ఈ సంబరాలు ఆగకుండా జరుగుతాను. ఇవాళ పెద్ద ఎత్తున అందరూ రైతులు కూడా కలిసి ఇవాళ సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ ట్రాక్టర్లతో సహా వారి వారి ట్రాక్టర్లను తీసుకొని గ్రామాల నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ తీసి తిరిగి వెళ్ళిపోవడానికి ఒక చక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రైతాంగానికి నేను టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున, కేసీఆర్ గారి తరఫున, కేటీ రామారావు గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. మీరు చూస్తూ ఉన్నారు, గత 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చినాక ఎటువంటి చర్యలు గైకొన్నారు. ఇదివరకు 70 సంవత్సరాల్లో జరగని అనేక సంస్కరణలు ఇవ్వాలి. ఒక నాయకుడు రైతు బిడ్డ అయితే, రైతుల సమస్యల గురించి తెలిసిన వాడైతే ఎటువంటి సంస్కరణలకు ఇవాళ పునాది వేసిండో నేను చెప్పనక్కర్లేదు. కేవలం ఒక సెక్షన్కో లేకుంటే సమాజంలోని ఒక వర్గానికో కాకుండా అన్ని వర్గాలను వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి. రాష్ట్రం ఏర్పడ్డది కానీ ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజానికం సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా ఉండాలి. వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలని ఒక్కొక్క ఇదిగా ముఖ్యంగా మొదలు నీళ్ల సమస్య పరిష్కారం చేస్తూ, మంచినీళ్ళు అతిపెద్ద సమస్య. ఇవాళ అనేక గ్రామాల్లో అంగవైకల్యం మీరు చూసిండ్రు ఏ రకంగా ఉన్నది. ముఖ్యంగా నల్గొండ జిల్లా లాంటి ప్రాంతంలో 1000 అడుగుల నుంచి నీళ్లు తీసుకొచ్చి మంచినీళ్ళు తాగుతూ ఉంటే ఎటువంటి అంగవైకల్యాలు, ఇంకా రకరకాల రోగాలు ఏవైతే వచ్చినాయో అవన్నిటికి కూడా ఇవాళ మిషన్ భగీరథ మొత్తానికి దానికి స్వస్తి చెప్పడం జరిగింది. అదే కాకుండా నీళ్ల ద్వారా ఇవాళ యావత్ తెలంగాణ సస్యశ్యామలంగా ఎక్కడ చూసినా పచ్చగా కలకలలాడుతూ ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, చేపల పెంపకంలో కూడా ఇవాళ ఏ ఊర్లో చూసినా, ఏ గ్రామాల్లో చూసినా పెద్ద ఎత్తున
మత్స్యకారులు ఆధారపడి బతికే వాళ్ళు వారికి ఏ రకంగా ఉపాధి కలిగిందో మీకు నేను వేరే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గత 6 నెలల నుంచి ఎప్పుడైతే ఈ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయో కరోనా ద్వారా గ్రామీణ ప్రాంతంలో రైతాంగంకు చిన్నగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇవాళ వారి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఇవాళ ఎంత పటిష్టంగా చేశాడు గ్రామీణ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థననే విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఇవాళ పెద్ద ఎత్తున తీసుకొస్తూ దాంట్లో భాగంగా ఇవాళ తరాల తరాల దశాబ్దాల నుండి మనం చూస్తూ ఉన్నాం భూ తగాదాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, గ్రామాల్లో కొట్టుకునుడు చంపుకునుడు ఇవన్నీ కూడా ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, ఇవన్నిటికీ కూడా స్వస్తి చెప్పి ఇవాళ నా భూమి నాకు రాయాలంటేనే నా కుటుంబం భూమి నాకు రాయాలంటేనే దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకొని లంచాలు ఏదైతే అలవాటు పడి నా భూమి నాకు రాయడానికి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఇటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా కొనిగిపోయే విధంగా ఇవాళ కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. మాకు జీవిత కాలంలో ఇక ఆయనను మరవకుండా ఇది మళ్ళీ రెవెన్యూ ఆఫీస్కు పోకుండా ఆ దఫ్తరాల చుట్టూ తిరగకుండా ఈ సమస్యను ఇవ్వాలటికే ఇక్కడికి పరిష్కారం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపడానికి ఇక్కడికి అందరం కూడా కలిసి రావడం జరిగింది. మరొక్కసారి కేసీఆర్ గారికి, కేటీ రామారావు గారికి, వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంకు వచ్చిన తెలంగాణలో ఏమి జరుగుతుందంటే ఇవన్నీ చేసి చూపెట్టిన మహానాయకుడు ఇవాళ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు అనే విషయం కూడా మరొక్కసారి తెలియజేస్తూ జై తెలంగాణ.